తెల్లారలేదా? ఇక లేత కదా, ఎంతసేపు అంటావు? ఏం మొత్తుకుంటానవే, లేవనా? రాత్రి అంతా దోమలు కొట్టుకుంటానికే సరిపోయా, నిద్ర అవ్వట్లేదు, మన్నవ్వట్లేదు. కొట్టుకోంగ కొట్టుకోంగ కన్ను అంటుకున్నది. చల్లగా వందామంటే జల్లే తెల్లారిందా? తెల్లారలే, ఇప్పుడే పొద్దుగుతుంది. అయ్యో, పొద్దుగాల పొద్దుగాలే పరిగాసం ఆడవాడుతున్నావు నాతోని. నేనేమన్నా పరిగాసకాలు లెక్కనే ఉంటాయి. సరే గాని కరెంటు పెట్టరావా, ఈ యాడ్స్ ఉంది పొద్దటి కరెంటు. మా పోత నాకు తెలియదా, సాయ పెట్టినవా? ఇంకా పాలు తేలే. రమేష్ గాని లేపు, పోయి పాలు తెస్తాడు. రమేషు, ఓ రమేషు, ఓ పోడా, లే రాదురా. ఎంతసేపు అంటావు? నడియాం రాత్రి దాకా టీవీ చూడకురా అంటే ఇనవా? పొద్దుగా లేవా? లే లే, లేచి గా మళ్ళకింటి పోయి పాలు తెప్పు. మళ్ళీ అన్ని నీళ్లు కలిపిన పాలు పోతుంది. సాయ మంచుకుంటలేదు, ఏం మంచుకుంటలేదు. మళ్ళీ అంటే అర్రా పోడా, నీకన్నా పెద్ద చిన్నదా మళ్ళక్క అనాలే. దాని ముంగడికి ఇట్లానే దౌడ పని జరుగుతుంది. అయినా అమ్ముకుంటోళ్ళు పిన్నై పిన్నట్టు పోతారా? ఏవో పోతే తేపో, ఇన్ని నీళ్ళు కలుపుకోరా. ఈ పూరంతో గోసనే ఉన్నది, పూలమ్మ పేరు ఖరాబు చేయమంటే. బాగానే పేరు ఖరాబు పెట్టాలి మీరు. సక్కవై సక్కారా, తువ్వలు ఎవరితో లొల్లి పెట్టుకోకు, ఎవరు జోలుకోకు. జల్దిరా నాన్న కరెంటు కడుకోతాడు. జల్లాట ఓ పోడా, పనులు మంచుకోదాం. నాలుక మంచిగా రాయి, పండ్లు బంగారు రంగత్తాన్ని కొంచెం గట్టిగా దాం. ఊసిపోయే పనులేనా, ఎట్లా దొరికింది? చెప్పింది చేయక నడువెందుకు మాట్లాడతారా? మీ దత్తం గోసే ఉన్నది నాకు. ఈ పోరడు ఎట్లా రేపు అత్తడో ఏందో. చెట్టుటైతే ఇత్తోటైద్దా, అవ్వలెక్క కొడుకు. అయ్యే లక్షణాలు ఏం రాలే, అన్ని అవ్వ లక్షణాలు వచ్చినాయి. గోష ఎక్కడో పదేపు. అన్నీ తెచ్చుకోవా అనే, పని తక్కువ ఎగిరేవి ఎక్కువ. నాలుగు అడుగులు నడుచటానికే యాష్టకత్తందా, పానం సుఖానికి వచ్చింది పో. నిన్ను వేసుకున్నాక నా సుఖం గంగలు కలిసింది పో. సుఖం అంటే సుఖం. నేను కూసుండి తింటాను. తి చక్కెర తక్కువ వేసినామే. ఇగో పట్టు. ఓ పోడా, ఇంటికాడనే ఉండు. ఇయ్యాలి ఎవరన్న రమేష్ గారు కొట్టిండు తిట్టిండు అని ఇంటికి రావాలే. ఈపు ఈపు సాపు ఎత్త బిడ్డ. అని అవతలు పోనీయకే, ఇంటికాడనే ఉంచు. సరే అమ్మా అమ్మా, నేను ఆడుకుంటా. ఇంట్లో ఆడుకోపు, అవతల ఆడుకుంటా. ఎవరి చదువుకోను, ఎవరు చదువుకో మరి, పోను. ఎవ్వరు జోలుకోక మరి, నాన్నత్త కొడతాడు. పొయ్యి అంగి మార్చుకొని ఆడుకోపు. మా అమ్మ మంచిది. ఈ సార్ నన్ను మస్తు సార్లు కొట్టిండు, ఇవాళ ఈ సార్ పని అయినట్టే. దాసార్దా ఇవాళ నీ సైకిల్ పని నీ పని అయినట్టే. అడ్డమడ్డావా సార్? భూమి మీద అంబాడుతున్నా, చూసుకుంటానే అడ్డంపడ్డావా సార్ అంటాను. ఈసారి కోపం బాగా, ఇది రమేష్ గారి పనే ఉన్నట్టుంది. అబ్బా రమేష్ గా, ఓరి పోడా, తీట పోడా, ఆగు.
నీకు దొరుకుతుందా? అప్పా, ముద్దుకు ముద్దే ఉన్నాడు. నువ్వు నాకేమన్నా తిండి పెడుతున్నావురా? ఆగుబే, ఆగో. నీకు దొరుకుతుందా? మల్లిగా, ఓరి మల్లిగా. ఏందే పెద్దనాయనా? అబ్బో, ముసలోడి ఇంటికి వచ్చింది కదా. ఏందే పెద్దనాయన ఇంటి వచ్చినావు? దా ఇంట్లో దగ్గర ఏమిట కత్తుడు? ఏమప్పో, ఏం కొడుకును కన్నారా? అయ్యో, ఏమైందే? మా పొరడు గిట్లే అన్నాడు. అయింది, ఇంత భయం లేదు మన లేదు, ఊరందరినీ పరిచయం చెప్తాడు. లేక లేక ఉట్టి నేను గావరం చెప్తే లేని పొన్నులు. అరే, తినేకాడ తాయికాడ గావరం, ఇవేం పిచ్చి పనులరా? పెద్దనాయన ఏమనుకోక, కొద్దిగా ఏమనుకో. అరే, ఏమనుకోక ఏందిరా? తాత అంటాడు కోసి విక్తాడు, తాత అంటాడు కోసి విక్తాడు. అరే, ఈ తువ్వంటి రావాలంటే భయం అవుతుంది నాకు. నువ్వేమనుకోక పెద్దనైనా, ఇలా వన్ శాపం రాకినట్టు రాక్తా, వన్ దౌడ శక్తిలు ఇరవ కొడతా. నువ్వేమనుకోక, వాని కొడితే మారర్రా, రోజు బడికి తోలుని. ఇన్ని బొమ్మలు కొనియనరా, బడికి పోతే చదువు వస్తుంది, బొమ్మలతో ఆడుకుంటే ఈ పిచ్చి పనులని మర్చిపోతారా? ఇక గట్లనే చేస్తున్నా పెద్దనైనా. నువ్వైతే ఏమనుకోకు, ఇక నువ్వేం మనసులో పెట్టుకోకు. అరే రమేష్గా, ఆ కొడుకునే అత్తన్నా. ఈ బొమ్మలతో ఆడుకో, ఎవరి జోలుకోక పోడా. పోను పోను. బొక్కలు బొక్కలు ఇస్తా, మళ్ళా చాప పొట్లు వేసినట్లు లేవాలి. అబ్బగిడి మంచుకుంది, ఇవన్నీ ఇవ్వద్దు, ఇక దీంతో ఆడుకుంటా. ఎక్కే బడకాలు ఎక్కుడి, దిగే బడకాలు దిగుడి, ఆటో ఎక్కువసేపు ఆగది. ఎక్కే బడకాలు ఎక్కుడి, దిగే బడకాలు దిగుడి, ఆటో ఎక్కువసేపు ఆగది. బొమ్మలతో ఆడుకుని మాట్లాడి మర్చిపోతామంటే మళ్ళా మొదటికి వచ్చినావురా? నీకు బొమ్మలద్దే వద్దు, ఆటుకున్న పెడతా. అబ్బ కొడుకు సారతాను. నమస్కారం సార్. నమస్తే. కూసండి. ఇగో సారా చెండ్లే, సారా చెండ్లే. ఏంటి సార్ గిట్లా వచ్చారు? మీ అబ్బాయి నేను దొరుకుతారు బడికి, నేను అందుకే వచ్చిన. ఏ ఈకాంచెల్ రోజు దొలుతాం సార్. ఎప్పుడు వచ్చినా అదే మాట చెప్తాను. ఏ తోలిస్తాం సారు. నువ్వు అమాసకోసారి పునానికోసారి తోలితే ఏం చదువుతుంది? ఏ ఈకాంచెల్ రోజు దొలుతాం సార్. ఊరంతా మీవన్ గురించే మాట్లాడుకుంటారు. ఏగా ఊరంతా మా వారు తెలుసు కదా సార్, గందుకే మాట్లాడుకుంటారు. ఇప్పటి నుంచి అయినా రోజు బడికి తోలింది? ఏ లేదు సార్, ఈకాంచెల్ రోజు దొలుతాం సార్. ఎటువంటి ఇప్పుడు లేడా? ఎటువైండే దుకాణకు వేయండు. పిపరెంట్ కొనుకొచ్చుకుంటా అంటే నేను వెళ్ళిన. ఇప్పటి నుంచి రోజు దోలని మరి తోలుతాం సార్, రోజు దోలుతాం. పోరి పంపిస్తాం సార్, రోజు పంపిస్తాం సార్. ఇక నేనే తీసుకొచ్చి బల్లె దించిపోతా. అరే రమేష్, దారా ఇక సార్ వేయండి, దా ఆడుకోకూడక. ఇక నేను వండుకుంటా లేకపోయింది. లక్ష్మి, ఓ లక్ష్మి, ఆగో. ఇంట్లో ఉన్నదా లేదా ఇది? గిన్నెని మంచినీళ్ళి. ఏమోరడాది మెల్ల విలువరాదా? ఇగో నోటి నిండా లక్ష్మి అని పిలితే నీకు ఓరినట్టు కనిపిస్తున్నా? కోయిల వాడినట్టున్నది. ఇవి రంజన్లే కావా, బిందలేయా? ఏవో ఓటి తాగు. రంజన్ కొనుకైతే రంజన్లు పోయలేదేంది? అమ్మా, ఈ పూరంతో గోసేపాడైన ఊళ్ళె లుళ్ళన్నీ తీసుకొచ్చి తలక ఎంత ఖరాబ్ చేస్తాడు. ఎట్లా మారుతాడో, ఎట్లా మారుతాడో.
అప్పుడేమో పిల్లలు లేరని బాధపడతామి, వీడేమో లేక లేక పుట్టిండని గావరం చేస్తే లేని పోని లొల్లు తీసుకురావట్టే వీడు. గావరం చేయకని తిన్నావా? ఎవరైనా కొట్టచ్చినా సంబరపడతావి, తిట్టచ్చినా సంబరపడతావి, అట్లా చేయద్దు బిడ్డ అని ఎప్పుడన్నా చెప్పినావా? నన్ను అంటానో గానీ మరి నువ్వేనా చెప్పినావానే అట్లా చేయద్దు కొడుక అని. ఇల్లేందో లొల్లి పెట్టుకుంటారు, ఎందులా లొల్లి పెట్టుకుంటారు బాగా? ఏం లొల్లి మీది? ఏం చెప్పంటావు కనకక్క, పోరంతో లేని పోని గోసైతంది. అడుగు కనకక్క, గోస ఎందుకైతుందో అడుగు, దాన్ని అడుగు. నేను ఒక మాట అంట, మీరిద్దరు ఏమనుకోవద్దు. మీరు పొలగాని ముందు అట తీట్టుకున్నాడు మంచిదా? అవి నేర్చుకుంటాండు, మందిని అంటాడు. ఆ పొలగాని ముంగట మీరు లొల్లి పెట్టుకోకుర్రి. ఏమో కనకక్క, మరి రాత ఎట్లుంటే అట్లయితుంది. అవుగాని ఎందుకు వచ్చినావు కనకక్క? రేపు పత్తి కలవత్తావని వచ్చిన. రేపా? అత్త సరే. అబ్బా కూడా కళ్ళు కనిపించలేవురా? అబ్బా దెబ్బదాకి పాడే, నరానికి దాకినట్టునది, ఉబ్బినే ఉబ్బింది పో. కళ్ళు కనిపించలేవురా పోడా, బొక్కకు దాకినట్టునవా. ఇవ్వలేమని అన్నావా? ఇవ్వలేమనిలే. ఇవ్వాల జోలుకోకు పోను. మళ్ళీవల్ల నన్ను కొట్టినవి తిట్టినవని తెలిసింది అనుకో, సాప పొట్లు వేసినట్లు ఎత్తది బిడ్డ. నా కిరివి తిరిగితే మళ్ళీగా నా సంగతి నీకు తెలియదు బిడ్డ. శాంతి, తిడితే కొడితే మారుతారా పిల్లగాళ్ళు? నడవేందు కట్టేవే నువ్వు. ఇగో గీగావరమే, గీగావరమే అద్దంటాను ఇక నేను. ఆడు చేసే సాటలు మంచిగానే ఉన్నాయి కానీ ఏదో బుద్ధి మాట చెప్పుకోవాలి కానీ. బుద్ధి మాట చెప్తే ఆడు వింటాడట, మంచి మాటతో వింటాడా? నాకు అర్థమే కానీ తెలుస్తానికి. బిడ్డ సాపపొట్టు, సాపపొట్టు వేసినట్టు లేవాలి ఏమనుకుంటానో నువ్వు. ఇవాళ ఎవరు నీ ఇంటికి రావాలని నీ సంగతి తెలుస్తుంది నాకు. ఏందిరా ఏకాంతలు ఎవ్వల జోలుకోను, ఎవలం తిట్ట, ఎవలం కొట్ట. నానా ఘాట అయ్యవా, ఆడుకుంటా ఆడుకుంటా. నాకు కావాల్సింది కదే కాదురా, నువ్వు ఎవరం తిట్టకుండా ఎవరం కొట్టకుండా మంచుకుంటే గంతకంటే నాకేం కావాలి. ఆడుకో, ఆడుకో గాని ఇక మంచిగా ఆడుకో బిడ్డ. ఇక మంచిగా ఆడుకో, ఎవ్వలేమో నాకు, మంచిగా ఆడుకో కొడుక. ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగండి. ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగది. నా కొడుకు మారింది పో. ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగది. ఇవ్వాలకే ఓ బాట కావ్యాబట్టి నా ఆటో ఆటుకు మీద 3 రోజులది.